वेलकम टू गणपति वेलुग इंस्टिट्यूट काकीनाडा यूट्यूब चैनल इंतवरकु मन यूट्यूब चैनल एवरैना सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडी मन इंस्टिट्यूट लो न्यू बैच वच्चेसरिकी मनकि मंडे नुंचि अयिते मात्रं प्रारंभम अवुतुंदंडी मरि आ इंस्टिट्यूट अड्रस वच्चेसरिकी काकीनाडा भानुगुडि जंक्षन चार्मार टी पॉइंट पैन थर्ड फ्लोर ना पेरु सीतारामराजु नेनु मी गणपति सार तम्मुडु ना यॊक्क फोन नंबर 9919907857 Now we are going to discuss first president of India. The first president of India, Dr. Babu Rajendra Prasad. ఈ రోజు మనం GK క్లాస్ లో భాగంగా GK అండ్ కరెంట్ అఫైర్ క్లాస్ లో భాగంగా ఈ రోజు మనం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి చూద్దాం. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ జన్మించారంటే మనకి प्रस्तुतम स्टेट बीहार जन्म जी इपड़ जन्म डाक्टर बाबू राजेंद्र प्रसाद वाज बोर्न इपड़ जन्म मन के थर्ड डिसंबर 1884 एक्टे बीहार जन्म जी बीहार जन्म जी अब मन की जीके करंट अफेयर्स थर्ड डिसंबर सेलिब्रेट इंटरनेशनल डे ऑफ पर्सन्स विद डिसेबिलिटीज मन सेलिब्रेट अंतर्जातीय अंगवैकल्य दिनोत्सव चूडंडी एदैना मन जीवित मध्य वस्ते दाने क्रिपल अंटाम पुट्टुकु तो वस्ते आ लोपान्नि मनं अंटे कालु चेतुलु मध्यलो पोयिनट्लयिते एक्सिडेंट्लो वंटि प्रमादाल रूपंतो दानि क्रिपल अंटाम अला कादु पुट्टुकुतोने कालु चेतुलु लेनट्लयिते वाळ्ळनि हैंडीक्याप्स अंटाम मनकु तेलिसिंदे अला मनकि इंटरनेशनल डे आफ् पर्सन्स विथ डिसेबिलिटीस डे गा मनं 3rd डिसेंबर्नि जरुपुकुंटाम 1884 इंपार्टेंस एंटंटे लार्ड रिपन मनकि गवर्नर जनरल गा रिजाइन चेसिन इयर मनकि 1884 ఎల్బర్ట్ బిల్ ప్రకారంగా ప్రతి భారతీయుడు భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారిని వాళ్ళ కోర్టులో పిలిపించి వాళ్ళ మీద నేరారోపణ వాడు నేరం చేసినట్లయితే శిక్షించవచ్చు కాబట్టి దానికి బ్రిటిష్ వారు సహకరించలేదు దాని వల్ల ఆయన లార్డ్ రిపన్ గారు రిజైన్ చేసిన ఇయర్ కూడా మనకి 1884 అదే విధంగా ఇతను డైడ్ ఎప్పుడు మరణించారంటే 28 ఫిబ్రవరి 1963 బీహార్ చూడండి మనకి బీహార్ అనగానే బీహార్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి పాట్నా ఈ బీహార్ క్యాపిటల్ వచ్చేసరికి పాట్నా ఈ యొక్క పాట్నా యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే పాటలీపుత్రం పాట్నా యొక్క ఓల్డ్ నేమ్ పాటలీపుత్రం ద ఫౌండర్ ఆఫ్ పాటలీపుత్రమ్మ ద ఫౌండర్ ఆఫ్ పాటలీపుత్ర అజాతశత్రు ఈ పాటలీపుత్రాన్ని నిర్మించినవాడు ఎవరంటే అజాతశత్రు అజాతశత్రు ఏ డైనస్టీకి చెందినవాడు అంటే అజాతశత్రు బిలాంగ్స్ టు హర్యాంక డైనస్టీ ద ఫౌండర్ ఆఫ్ హర్యాంక డైనస్టీ బింబిసారుడు ఏ డైనస్టీని స్థాపించాడంటే హర్యాంక డైనస్టీ ఈ హర్యాంక డైనస్టీకి చెందిన వాడే ఎవరంటే మన యొక్క అజాతశత్రు బిలాంగ్స్ టు హర్యాంక డైనస్టీ ద ఫౌండర్ ఆఫ్ హర్యాంక డైనస్టీ వాస్ బింబిసార ద కన్స్ట్రక్టర్ ఆర్ ఫౌండర్ ఆఫ్ పాటలీపుత్ర ఆర్ పాట్నా వాస్ అజాతశత్రు అదే విధంగా మనకి చండీగర్ నోట్ రాసుకున్న చండీగర్ అయితే లీ కార్బోజియర్ ఢిల్లీ అయినట్లయితే అనంగపాల్ తోమర్ యానామ్ అయితే మనకి లెనోయిర్ పాండిచ్చేరి అయితే మనకి ప్రాంకోయిస్ మార్టిన్ అదేవిధంగా మనకి ముంబై లేదా బొంబాయి అయితే గెరాల్డ్ అంజియా అదేవిధంగా కలకత్తా అయితే మనకి జాక్ చార్నోక్ మద్రాస్ అయినట్లయితే ఫ్రాన్సిస్ డే వాళ్ళ యొక్క ఫౌండర్స్ ఆర్ ఆర్కిటెక్ట్ అదేవిధంగా మనకి మీరు మా కామెంట్లో తెలియాలి గేట్వే ఆఫ్ ఇండియా అదే విధంగా ఇండియా గేట్ యొక్క ఆర్కిటెక్టులు ఎవరో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ అదే విధంగా ఈయన యొక్క నిక్ నేమ్ ఈయన యొక్క బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క నిక్ నేమ్ ఏంటంటే గాంధీ ఆఫ్ బీహార్ బీహార్ గాంధీ
బీహార్ గాంధీగా తెలియజేస్తారు. బీహార్ గాంధీ, బీహార్ గాంధీగా మనం ఎవరిని తెలియజేస్తామంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని బీహార్ గాంధీ అంటాం. అదే విధంగా గాంధీలు ఆంధ్రా గాంధీ, ఆంధ్రా గాంధీగా మనం ఎవరిని తెలియజేస్తామంటే వావిలాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాల కృష్ణయ్య. వావిలాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్యని మనం ఆంధ్రా గాంధీ అంటాం. నంద్యాల గాంధీ, నంద్యాల అంటే రాయలసీమలో ఉంది మనకు తెలిసిందే నంద్యాల. ఈ నంద్యాల గాంధీగా ఎవరిని తెలియజేస్తామంటే కడేరిబాద్ నరసింహరావు, కే నరసింహరావు, కే నరసింహరావు, నరసింహ కడేరిబాద్ నరసింహరావుని, కే నరసింహరావుని పేర్కొంటాం. అదేవిధంగా తెలంగాణ సరిహద్దు గాంధీ, తెలంగాణ ప్రాంటియర్ గాంధీ, తెలంగాణ ప్రాంటియర్ గాంధీ, తెలంగాణ స్టేట్ ప్రాంటియర్ గాంధీగా సర్దార్ జమలాపురం కేశవరావు, సర్దార్ జమలాపురం, సర్దార్ జమలాపురం కేశవరావు, సర్దార్ జమలాపురం కేశవరావుని మనము తెలంగాణ గాంధీ అంటాం. అదేవిధంగా మనకి శ్రీలంక గాంధీ, శ్రీలంక గాంధీ అంటే ఏటి హరియరత్నే, ఏటి హరియరత్నే మనం శ్రీలంక గాంధీ అంటాం. ఏటి హరియరత్నే, ఏటి హరియరత్నే, ఏటి హరియరత్నేని మనం శ్రీలంక గాంధీ అంటాం. అదే పాకిస్తాన్ గాంధీ, పాకిస్తాన్ గాంధీ లేదా ప్రాంటియర్ గాంధీగా మనము ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పిలుస్తాం. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మనము ఈ పాకిస్తాన్ గాంధీ లేదా ప్రాంటియర్ గాంధీగా తెలియజేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆఫ్రికన్ గాంధీ, ఆఫ్రికన్ గాంధీగా నెల్సన్ మండేలాని తెలియజేస్తాం. నెల్సన్ మండేలా, నెల్సన్ మండేలాను మనము ఆఫ్రికా గాంధీగా తెలియజేస్తాం. అదేవిధంగా మనము ఇంకా జూలియస్ నైరేరి, జూలియస్ నైరేరిని టాంజేనియా గాంధీ అంటాం. జూలియస్ నైరేరి, జూలియస్ నైరేరి, జూలియస్ నైరేరిని మనము టాంజేనియా గాంధీ అంటాం. అదేవిధంగా జాంబియా గాంధీ, జాంబియా గాంధీ అని కెన్నెత్ కౌండా అని పిలుస్తాం. కెన్నెత్ కౌండా, కెన్నెత్ కౌండా. ఈ జాంబియా రాజధాని మనకు తెలిసిందే లుసాకా, జాంబియా రాజధాని లుసాకా. అదేవిధంగా టాంజానియా రాంది, టాంజానియా క్యాపిటల్ ఏంటంటే డుడోమా, డుడోమా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ టాంజానియా. అదేవిధంగా మనకి ఇంకా గాంధీలు సంబంధించి ఇది మనకి వివిధ రకాల గాంధీలకు సంబంధించి మనకి వావిలాల గోపాలకృష్ణయ్య, అదేవిధంగా కె నరసింహరావు, కదేరిబాద్ నరసింహరావు, సర్దార్ జమలాపురం కేశవరావు, ఏటి హరియరత్నే, అదేవిధంగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా, జూలియస్ నైరేరి, కెన్నెత్ కౌండా, మరియు ఈ బీహార్ గాంధీలు అనే వివిధ రకాల మనకి ఈ కజ్జికే కరెంట్ అఫైర్స్ భాగంలో మనము చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈయన యొక్క హార్డ్ వర్క్ ఏంటి, ఈయన ఏం చేశారు మనకి. హి వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేయాలో చూద్దాం. ఈయన మనకి, ఈయన మనకి ఫస్ట్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఈయన మనకి 1950 to 13th May 1960 to 13th May వరకు పనిచేశాడు. అంటే 2 times ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు, ఆరు సర్వీస్ లేదా సేవలు అందించాడు మనకు తెలుసు. హీ వాజ్ సర్వ్డ్ 2 times ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వితౌట్ వైస్ ప్రెసిడెంట్ టు ప్రెసిడెంట్. ఇక్కడ ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఏమీ పనిచేయలేదు మనకు తెలిసిందే. అయితే ఇతని మీద ఫస్ట్ అపోనెంట్ కాంపిటేటర్, ఫస్ట్ అపోనెంట్ కాంపిటేటర్ ఎవరంటే కేటీ షా, కేటీ షా అనే అతను ఇతని మీద మొదటగా పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ టైం 1952 ఇతని మీద అపోనెంట్ ఎవరంటే కేటీ షా. రెండవసారి ఎవరంటే మనకి ఎన్ఎన్ దాస్, నాగేంద్ర నారాయణ్ దాస్, ఎన్ఎన్ దాస్, ఎన్ఎన్ దాస్ అనే వ్యక్తి రెండవసారి ఈయన మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈయనకి నెక్స్ట్ ఈయన యొక్క గొప్పతనంలో భాగం, ఈయన యొక్క గ్రేట్నెస్లో భాగంగా ఈయన హీ వాజ్ అవార్డెడ్ భారతరత్న ఇన్ 1962. ఇతనికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందంటే 1962. హీ వాజ్ ఫస్ట్ టైం సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ మెనీ టైమ్స్ ఆస్కింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. ఇతను చాలా సందర్భాల్లో సుప్రీం కోర్టును అడ్వైస్ అడిగాడండి. వాట్ ఈస్ అవర్
వాట్ ఈజ్ మీ పవర్స్, నా యొక్క పవర్స్ ఏంటి. ఈ ఆర్టికల్ 143 ప్రకారంగా ఈయన యొక్క పవర్స్ తెలియజేస్తుంది. ఆ పవర్స్ గురించి ఎవరిని అడుగుతారంటే సుప్రీంకోర్టుని అడుగుతాడు. హీ వాస్ ఆస్కింగ్ హిస్ పవర్స్, వాట్ ఈస్ అవర్ పవర్స్ ఇన్ సుప్రీం కోర్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఆ సుప్రీం కోర్ట్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఆర్టికల్ 143 ప్రకారంగా ఆయన. నెక్స్ట్ అదేవిధంగా ఈయన మనకి ఈయన రచించిన ఫేమస్ బుక్ ఒకటి కలదండి. ఆ బుక్ పేరు ఇండియా డివైడెడ్. ఈయన యొక్క ఫేమస్ బుక్ ఏంటంటే ఇండియా డివైడెడ్ అనే బుక్ ఇతను రాసిన బుక్. అదేవిధంగా నెక్స్ట్ క్విట్ అండ్ డివైడ్, అదే మనకి ఇండియా క్విట్ అండ్ డివైడ్, ఇదే మన నోట్ రాసుకుని ఈ యొక్క స్లోగన్ ఇచ్చాడండి. ఈ స్లోగన్ ద ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా ఒక స్లోగన్ ఇచ్చాడు. దాని పేరు ఇండియా క్విట్ అండ్ డివైడ్. ఇండియా క్విట్ అండ్ డివైడ్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారంటే మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చాడండి. 1946 ఎప్పుడు ఇచ్చాడండి ఇది, 1946 ఆగస్టు 16. దీనివల్లే మనకి కలకత్తాలో రివర్స్ జరిగాయి. కలకత్తా అల్లర్లు ఎప్పుడు జరిగాయంటే 1946 ఆగస్టు 16. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు 1946లో వితౌట్ ఈ యొక్క ముస్లిం లీగ్తో సంబంధం లేకుండా. అప్పుడు కలకత్తాలో అల్లర్లు జరుగుతాయి 1946 ఆగస్టు 16. ఆ సమయంలో ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఇండియా క్విట్ అండ్ డివైడ్ అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియా డివైడెడ్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మనం ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏం తీసుకొస్తారంటే ప్రెజర్ తీసుకొస్తారు ఎట్ ద టైమ్ ఆఫ్ హిందూ కోడ్ బిల్. హిందూ కోడ్ బిల్ సమయంలో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాడు. అకార్డింగ్ టు హిందూ కోడ్ బిల్ ద ప్రెజర్ ఆఫ్ బాబు రాజేంద్ర ప్రసాద్ ద హిందూ కోడ్ బిల్ వాస్ నాట్ అప్రూవ్డ్ ఇన్ ద పార్లమెంట్. ఈ పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్ అనేది బిల్ పాస్ కాకుండా చూస్తారు. బట్ హిందూ కోడ్ బిల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హిందూ కోడ్ బిల్ను ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెడితే దాన్ని అడ్డగించిన వ్యక్తిగా మనము డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని పేర్కొంటాం. ఈ హిందూ కోడ్ బిల్లులో ఈ ఏదైతే మా మను చరిత్ర ఉందో ఆ మను చరిత్రలో ఉన్న లోపాలన్నింటినీ సవరించాలని ముందుకు తీసుకొచ్చిన బిల్లే హిందూ కోడ్ బిల్లు. ఆ బిల్లును తీసుకొచ్చింది ఎవరంటే ద మోడర్న్ మను ఆర్ బాబాసాహెబ్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినటువంటి బిఆర్ అంబేద్కర్ తీసుకొస్తే ఆ బిల్లుకు అడ్డుపడిన వ్యక్తిగా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తిగా మనం ఎవరిని పేర్కొంటామంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అని పేర్కొంటాం. అప్పటికి ఆయన ఇంకా ప్రెసిడెంట్గా లేడండి. ఆయన అప్పటికి ప్రెసిడెంట్గా లేడు గమనించాలి. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ ఎప్పుడయ్యారంటే మనకి అఫీషియల్గా మనకి 1952 మే 13. ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఈయన యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉన్నదంటే పంజాబ్ నేషనల్లో బ్యాంక్ ఉందండి. కరెంట్లీ బాబు రాజేంద్ర ప్రసాద్ అకౌంట్ అవైలబుల్ ఇన్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. చూడండి మనకి ఇండియాలో ప్రజెంట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసరికి ఒకటి ఎస్బీఐ, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఒకటి వచ్చేసరికి ఎస్బీఐ, రెండు బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడు మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, నాలుగు వచ్చేసరికి మనకి కెనరా బ్యాంక్. అదేవిధంగా మనకి ఐదు వచ్చేసరికి మనకి ఏమున్నదంటే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆరు వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మనకి ఈ ఆరు కూడా థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్స్గా చెప్తాం. అదేవిధంగా ఏడైతే ఐడిబిఐ బ్యాంకు, ఎనిమిది యూసీబీ బ్యాంకుగా తెలియజేస్తాం జస్ట్ మీకు ఒక అవగాహన కోసం. అయితే మనకి నోట్ రాసుకుని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనము 2019 ఏప్రిల్ 1న విజయా బ్యాంక్ అండ్ దీనా బ్యాంక్స్ ఆర్ మెర్జ్డ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. వైల్ ఇన్ 2020 ఏప్రిల్ 1 కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ఆంధ్రా బ్యాంక్స్ ఆర్ మెర్జ్డ్ ఇన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిన బ్యాంకులు ఒకటి ఆంధ్రా బ్యాంకు, ఇంకొకటి కార్పొరేషన్ బ్యాంక్ అండి.
అదే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే విజయ విజయ అండ్ దేనా విజయ అండ్ దేనా ఇది ఎప్పుడంటే మనకి 2019 ఫస్ట్ ఏప్రిల్ ఇది ఎప్పుడు జరిగిందంటే మనకు తెలిసిందే 2020 ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఇది మనకి బ్యాంకులో విలీనం చేయబడ్డాయి ప్రజెంట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మనం తెలియజేస్తామంటే ఎస్బీఐ అయితే ఇండియాస్ హైయెస్ట్ బ్యాంక్ పెద్ద బ్యాంక్ భారతదేశంలో పెద్ద బ్యాంక్ మనం దేని తెలియ బ్యాంకులకే బ్యాంకుగా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ బ్యాంక్ అని తెలియజేస్తాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ బ్యాంక్ అని తెలియజేస్తాం అదేవిధంగా ఇలా మనం ప్రతి అంశాన్ని కూడా ఇక్కడి నుంచి మనము జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కెమిస్ట్రీ అనేది జస్ట్ చాలా వెయిటేజ్ తక్కువ అయిన భాగము ఈ యొక్క జనరల్ స్టడీస్లో భాగంగా ఎక్కువ హిస్టరీ పాలిటీ ఎకానమీ జియాగ్రఫీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి రోజుకు ఒక కాన్సెప్ట్ చెప్పిన తెలియజేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ